శ్రీకాకుళం జిల్లా రేగడి ఆమదలవలస. సృజన విద్యాలయ సంస్థ అధినేత ఏ జనార్దన్ నాయుడు సౌజన్యతో వై దుర్గారావు ఎంయుఓ వంగర ఆధ్వర్యంలో రేగడి ఆమదలవలస మండలం కొర్లవలస గ్రామంలో నిరుపేదలకు బంకిం నారాయణ నాయుడు, వావిళ్లపల్లి హరి ఇద్దరు సర్పంచుల చేతుల మీదుగా 31 మందికి కరోనా సందర్భంగా నిత్యావసర వస్తువులు, బియ్యం, పప్పు, కూరగాయలతో 20 రకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముద్దాడ లక్ష్మణరావు, రామారావు, హరి, ఎంపీటీసీ మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణము మరి ఈ సృజన విద్యాలయ సంస్థ అధినేత ఏ జనార్దన్ రావు నాయుడు అనేక మంది పేదలకి ఈ కరోనా సమయంలోన అందరికి కూడా నిత్యావసర వస్తువులు సరుకులు ఇంచుమించు ఒక 10-15 రకాల వస్తువులను పంపిణీ చేస్తాడు. అందులో భాగంగా మరి ఒక ఎంఈఓగా అతను అధ్యక్షుడు వలన మహేష్ గారు మీ మాటకు నేను తప్పనిసరిగా సహాయం చేస్తాను, మీకు ఎన్ని గ్రామాలు ఉంటాయి అన్ని గ్రామాల పేదలు తీసుకురండి అని నాకు మాట ఇవ్వడము, దాని ప్రకారంగా కొన్ని గ్రామాలకు పంచడము, అందులో భాగంగా గుర్వంలో ఒక 100 మందికి సహాయం చేసాము. అయితే మా బావ మన కొర్లల్స్ గ్రామం కూడా చూడు బావ అంటే మరి ఒక 4 రోజుల క్రితం అతను చెప్పడం వలన నిన్నటికి అతను మనకి పెర్మిషన్ ఇచ్చాడు. అందులో ఒక 30 మందికి పేర్లు రాశాము మా బావ చెప్పినట్టుగా. కాబట్టి అందుకు చాలామంది కొర్ల వలసలు మన రాజంలో ఉన్నారు, వాళ్ళకు కూడా చేస్తే ఎక్కువ మంది అయిపోతారని ఉద్దేశంతో ఒక 30 మందికి చెప్ప చేసాం. అది ఆ నిత్యావసర సరుకులు మరి మీ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ చేతుల మీదకి యుద్ధమైన ఒక ఆలోచన. సో కాబట్టి ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి మరి ప్రెసిడెంట్కి, ఎంపీటీసీ హరిబాబు గారికి, వీళ్ళందరికీ మరొకసారి నమస్కారాలు చేస్తూ మరి ఆ అధినేతకి మీ అంత ఆశీర్వాదాలు పొందాలని, ఇంకా ఎక్కువ మందికి మనకు అతను సహాయం చేయాలని మన అందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. సో ఇందులో భాగంగానే మరి ప్రెసిడెంట్ గారు ఎంపీటీసీ చేతుల మీదుగా మీరు ఒక్కొక్కరు వచ్చి మా బావ చెప్తారు నాకు తెలియదు మీ పేరు. సో ఇంకా ఏదైనా అవకాశం ఉంటే మీ గ్రామానికి మేము తప్పనిసరిగా మేము సహాయం చేస్తాము. పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు నాయుడులు, వాళ్ళ దగ్గర డబ్బులు మనం సంపాదించుకొని మీకు సహాయం చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.